మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రగౌడ్ అన్నారు. నర్సాపూర్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దొంగల్లాగా అర్ధరాత్రి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంపై విచక్షణ రహితంగా అద్దాలు ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగిందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రైతు రుణమాఫీ క్షేత్రస్థాయిలో 100% అమలు కాలేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మేము దాడి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా మిగిలి ఉండేవారు కారని, అలాంటి సంస్కృతి మాది కాదని ఆయన సూచించారు. ఇక నుండైనా ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, మాజీ జడ్పీటీసీ బభ్య నాయక్, సత్యంగౌడ్, భిక్షపతి, జితేందర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు కానివ్వండి, హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై రాత్రి దాడి, అర్ధరాత్రి దొంగల్లాగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది మంచి సంస్కృతి కాదు. ఎందుకంటే అర్ధరాత్రి మరి అదొక ప్రభుత్వ కార్యాలయం, జై కాంగ్రెస్ అనుకుంటూ ఫ్లెక్సిగన్ కానీ అదేవిధంగా ఆఫీస్ తాళాలు కానీ అద్దాలు కానీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారం. గతంలో బీఆర్ఎస్ ఒకవేళ చేయదలుచుకుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మిగిలేవాళ్ళు కాదు ఇస్తూ ఉన్నారు. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు 100% రుణమాఫీ ఇక్కడ జరగలేదు. ఇక్కడనే ఉన్నటువంటి ఉదాహరణకు ఇప్పుడు మా జడ్పీటీసీ గారు, ఎక్స్ జడ్పీటీసీ గారిని కూడా అడిగినా ఆయనకి ఇప్పటిదాకా కూడా రుణమాఫీ రాలే. ఫస్ట్ విడతా, సెకండ్ విడతా, థర్డ్ విడతా, 3 విడతలు వేయడం జరిగింది. 3 విడతల్లో కూడా ఎవరికి కూడా ఏ గ్రామంలో 100% ఫుల్ఫిల్అప్ కాలేదు. స్వచ్ఛందంగా రైతులే ఈరోజు ముఖ్యమంత్రి గారు కిష్టిబౌలం దానం చేస్తూ ఉన్నారు. మరి వారు కాదు, నువ్వు ఏదైతే ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, ఏదైతే ఇచ్చినటువంటి రుణమాఫీ కానీ సరి అయిన పద్ధతిలో లేదు, సరి అయిన రైతులకు న్యాయం జరగలేదు, కనుక నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. హరీష్ రావు గారు కాదు, నువ్వు రాజీనామా చేయి. హరీష్ రావుకు రాజీనామాలు కొత్త కాదు. తెలంగాణ సాధారణ యోధుడు హరీష్ రావు, నువ్వు తెలంగాణ ద్రోహివి. అటువంటి వాటిని పట్టుకొని ఈరోజు మరి ఏదో 4 చిల్లరగాళ్ళను తోలిచ్చి ఫ్లెక్సీ చిప్పేపిచ్చి మరి ఏదైతే నీ కార్యకర్తలను పంపించి అది చేస్తూ ఉన్నావు. ఆయన 100,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని నిన్ను కొడంగల్లో కూడా ఓడించినటువంటి వ్యక్తి ఆయన ఇన్ఛార్జి ఉండి ఆ రోజు నువ్వు ప్రగల్భాలు అలికినావు. కొడంగల్లో ఓడితే నేను మళ్ళీ రాజకీయం చేయ, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్నావు. పుచ్చుకున్నావా? నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనావి? వాళ్ళ సావురి మీ తొండలిడిస్తా, లేక ఊరేసుకొని సావురి, బాయిల దూకి సావురి, నదిల దూకి సావురి, ఏంటి మాటలు? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలావి? ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో మాట్లాడిండి ఆ రకంగా? ఒక ఆ సీట్కు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడండి. నువ్వు తక్షణం నువ్వు రాజీనామా చేయి. ఎంతో మందిని తొక్కుకుంటూ మోసం చేసి ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. ఓటుకు నోటు దొంగవు నువ్వు. అటువంటి వ్యక్తివి ఈరోజు ఆయనను విమర్శించడం తగదు. అదేవిధంగా నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.